నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కరోనా కొత్త రకం వైరస్ ఎక్స్బీబీ 1.5 వేరియంట్ను కనుగొన్నట్లు కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనిపైన కువైట్లోని ఒక ప్రముఖ డాక్టర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో కరోనా తీవ్రత ప్రస్తుతానికి లేదని చెప్పేసి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అలాగే కరోనా సమయంలో కూడా మనం చూసుకుంటే కువైట్లో ఫిబ్రవరిలో కరోనా కేసులు ఎక్కువయ్యేవని చెప్పేసి మార్చి ఏప్రిల్ వచ్చేసరికే కరోనా కేసులు తగ్గుతూ ఉండేవని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో కనుగొనబడిన కరోనా కొత్త రకం వైరస్ ఏదైతే ఉందో అది ఒక వ్యక్తికి సోకితే ఆ యొక్క వ్యక్తి నుంచి 15 మందికి సోకే అవకాశం ఉందని చెప్పి గత కరోనా వేరియంట్లతో పోల్చుకుంటే అతి వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో రద్దీ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమని చెప్పేసి ఒకవేళ ఈ యొక్క వేరియంట్కు సంబంధించిన ప్రభావం ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఎక్కువగా ఉండి మార్చిలో తగ్గిపోతూ ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ తెలుగు వాళ్ళు కానీ ఈరోజు శుక్రవారం కాబట్టి మాలియాకు వెళుతూ ఉంటారు. వీలైనంత వరకు మీరు జనాభా ఉండే స్థలాలకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించి వెళ్ళడం ముఖ్యమన్నా, ఎందుకంటే కువైట్లోని అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు మాలియాకైతే వస్తూ ఉంటారు. కాబట్టి బస్సుల్లో ప్రయాణించేటప్పుడు వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు ఉంటారు. కాబట్టి ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మాలియాలో ఉండేటప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమన్నా, ఎందుకంటే ఈ యొక్క కరోనా వైరస్ గురించి భయపడవలసిన అవసరం లేదు కానీ జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఒకవేళ మనం అజాగ్రత్తగా ఉంటే కానీ అది మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. చైనాలో కూడా మనం చూసుకుంటే చాలామంది వ్యాక్సిన్ వేయించుకోకుండా అలాగే కరోనా వైరస్ పట్ల ప్రభుత్వం కానీ ప్రజలు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారానికి 25 కోట్ల కేసులు నమోదైనట్లయితే చైనా మీడియా పేర్కొంది. కాబట్టి మాలియా వెళుతూ ఉన్న మన భారతీయులు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా వెళ్ళి ఎంత ఆరోగ్యంతో మీరు మాలియాకు వెళ్ళారో అదే ఆరోగ్యంతో తిరిగి మీ యొక్క ఇళ్లకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.